మీలో చాలా మంది మీ పిల్లలు మొబైల్ ని పట్టుకొని వదలట్లేదు, కంప్యూటర్ ముందు కూర్చొని లేవట్లేదు, అదే పనిగా ఒక ఓ లోకంలో ఉన్నట్టుగా ఉంటున్నారు, చదువు నాశనం చేసుకుంటున్నారు అని మీరు వాపోతున్నారా? ఈ లాక్ డౌన్ పీరియడ్ లో పరిస్థితి ఇంకా అధ్వానం అయిపోయిందని అనుకుంటున్నారా? అయితే ఈ వీడియో చూడాల్సిందే. ఈ మధ్య స్క్రీన్ టైం అని చాలా డిస్కషన్ చేస్తున్నారు. అసలు స్క్రీన్ టైం అంటే ఏంటి? రోజంతా కలిసి ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్, ఫర్ ఎగ్జాంపుల్ ల్యాప్టాప్, కంప్యూటర్, మొబైల్, ఐప్యాడ్ ఇంక్లూడింగ్ టీవీ, ఎంత టైం కేటాయిస్తున్నారు వాచ్ చేయడానికి అన్నది స్క్రీన్ టైం. దెన్ వాట్ ఈస్ పాజిటివ్ స్క్రీన్ టైం అండ్ నెగిటివ్ స్క్రీన్ టైం? పాజిటివ్ స్క్రీన్ టైం అంటే ఆన్లైన్ క్లాసెస్ కోసం యూజ్ చేయడము, అదే కాకుండా ఫ్యామిలీ మెంబర్స్తో, ఫ్రెండ్స్తో ఇంటరాక్ట్ కావడము, మ్యూజిక్ వినడము, క్రియేటివ్ ఆర్ట్స్ కోసం వాడుకోవడము, నోట్ టేకింగ్కి వాడడము, ఇలాంటివైతే పాజిటివ్ స్క్రీన్ టైం. అలా కాకుండా నెగిటివ్ స్క్రీన్ టైం అంటే పనికి మాలిన సైట్స్ చూడడము, అనవసరంగా గేమ్స్ అదే పనిగా చూస్తూ ఉండడం, పార్న్ సైట్స్ చూడడము, దానివల్ల వాళ్ళ టైంను నష్టపరుచుకోవడమే కాకుండా ఎన్నో హెల్త్ ఇష్యూస్ అండ్ ఎమోషనల్ ఇష్యూస్ దారితీస్తాయి. కాబట్టి దీన్ని నెగిటివ్ స్క్రీన్ టైం అంటారు. మరి చాలా మంది అడిగే క్వశ్చన్ ఏంటంటే, సార్ స్క్రీన్ టైం ఎంత ఉంటే అది న్యాచురల్, అది బెనిఫిషియల్, ఎక్సెసివ్ స్క్రీన్ టైం అంటే ఏంటి అని అడుగుతుంటారు. 2 ఇయర్స్ కంటే లోపల వయసున్న వాళ్ళు, పిల్లలు అసలే ఇలాంటివి వాడకూడదు. ఎప్పుడో ఒకసారి అమ్మమ్మలు తాతయ్యలు వీడియో కాల్ చేస్తే మాట్లాడడం చూడడం తప్ప 2 ఇయర్స్ కంటే లోపల ఉన్న వాళ్ళకి మొబైల్ ఇవ్వకూడదు. 2 ఇయర్స్ టు 5 ఇయర్స్ మధ్యలో రోజంతా కలిసి 1 గంట కంటే ఎక్కువ వాడకూడదు. నేను ఇంతకుముందు చెప్పినట్టుగా పాజిటివ్ స్క్రీన్ టైం మాత్రమే ఉండాలి. ఇక 5 ఇయర్స్ కంటే ఎక్కువ ఉన్న వాళ్ళు, యంగ్ అడల్ట్స్, టీనేజర్స్, ఇప్పుడు ఆన్లైన్ క్లాసెస్ జరుగుతున్నాయి కాబట్టి ఖచ్చితంగా ఇంత టైం స్క్రీన్ టైం అని చెప్పలేము. కానీ ఇతర యాక్టివిటీస్తోని దీన్ని బ్యాలెన్స్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్సర్సైజ్, అందులో భాగంగా వాకింగ్ చేయడము, యోగాస్టాలు, ఏరోబిక్స్ చేయడము, గేమ్స్ ఆడడము, అలాగే స్లీప్ టైం 8 అవర్స్ ఉండాలి. ఇక ఫ్యామిలీ మెంబర్స్తోని ఇంటరాక్ట్ చేసుకునే టైం ఉండాలి. ఇక ఇదే కాకుండా హాబీస్ ఎంజాయ్ చేయాలి. సో ఎక్సర్సైజ్, ఫ్యామిలీ మెంబర్స్తో ఇంటరాక్షన్, హాబీస్ ఎంజాయ్ చేయడం, స్లీప్ టైం, వీటికి కేటాయించే టైంని కట్ డౌన్ చేసి ఆ టైంని మీరు స్క్రీన్ టైంకు వాడుకుంటే మాత్రం నష్టదాయకం. అలా చేయడానికి వీల్లేదు. ఒకవేళ ఈ టైంని ఆ టైంకు కేటాయిస్తే దీన్ని ఎక్సెసివ్ స్క్రీన్ టైం అంటారు. ఇక ముందు చేసే వీడియోస్లో ఈ ఎక్సెసివ్ స్క్రీన్ టైంకి కారణాలేంటి, దానివల్ల నష్టాలేంటి, దాన్ని ఎలా మేనేజ్ చేయాలి అన్న విషయాలు తెలుసుకుందాం. చూస్తూనే ఉండండి. డాక్టర్ బి జగదీష్ బాబు, బాయ్.